అయితే ఏ గ్రామంలో ఇచ్చారు వేపుర గ్రామంలో ఆ వేపుర గ్రామానికి అధిపతి ఎవరు కుమారదత్త అసలు ఎవరు ఆ చెరువును తవ్వించింది గహపతి గహపతి ఆ గహపతి పేరేమిటి సంహ ఆయన ఏతకు సంబంధించిన వాడు కాలదగ్గ ఆయన ఏం చేశాడు చెరువును తవ్వించాడు ఆ మొత్తం కూడా ఎక్కడ రాయబడి ఉన్నాయి మేఘధ్వని శిలాశాసనంలో అంటే శాతవాహనంలో ఈ మేఘధ్వని శిలాశాసనం అంటే ఆ చెరువును ఎలా తొలగించారో ఈ మేఘధ్వని శిలాశాసనంలో తెలియపరచడం జరిగిందని మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి కూడా బిట్టురాడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మీరు బిట్టుపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒక్కసారి మేఘధ్వని శిలాశాసనం ఎలా ఉంటుందో ఏ ఇచ్చిన వ్యక్తులు మాత్రం శాతవాహనాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు మన రాజధాని ఏమిటి అమరావతి ఆ అమరావతిని పాలించిన వాళ్ళే ఈ శాతవాహనాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి.